సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండ పంపు హౌస్ వద్ద గౌరవెల్లి ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ను ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసేందుకు పంప్ హౌస్ వద్ద అమర్చిన మొత్తం మూడు మోటార్లలో ఒక మోటార్ను ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. దాదాపు 10 నిమిషాల పాటు గోదావరి జలాలను ప్రాజెక్టులోకి ఎత్తిపోసి మోటార్ విజయవంతంగా ట్రయల్ రన్ ను పూర్తి చేసింది. ట్రయల్ రన్ మోటార్ బటన్ నొక్కిన అనంతరం గోదావరి జలాలకు పూజలు చేసేందుకు డెలివరీ సిస్టమ్ వద్దకు వెళ్ళేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో నిచ్చెన సహాయంతో ఎమ్మెల్యే సతీష్ కుమార్ అక్కడికి వెళ్లి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ ఉస్నాబాద్ నియోజకవర్గంలోనే చరిత్రలోనే నిలిచిపోయే రోజని అన్నారు. అనేక ఆటంకాలు ఎదురైనా ట్రయల్ రన్ విజయవంతమయ్యిందని అన్నారు. నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. నెల రోజుల్లోగా ఎన్జీటీ కేసును పరిష్కరిస్తామని అతి త్వరలో మిగిలిన ప్రాజెక్టు పనులు పూర్తి చేసి 106,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. అందరి ఫోన్ కింద హుస్నాబాద్ నియోజకవర్గం ఒక మొత్తం యావత్ హుస్నాబాద్ చరిత్రలో పడా ఇవాళ లిఖింపదవ నగ రోజు అని చెప్పి తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో కూడా ఈ ప్రాజెక్టు ఎంతవరకు ఇది మనకు కావాల్సిన నీళ్లు ఇవ్వలేస్తుంది, వ్యవసాయ భూములకు ఎంతవరకు అందుతుందని చెప్పి అంచనా వేస్తే 1.41 TFC సరిపోతలేదు. రీడిజైన్ చేయించి 8.23 TMCకి దీన్ని పెంచడం అయింది. తద్వారా ఇది 106,000 ఎకరాలకు సాగునీరు ఇస్తుందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. గొప్ప కంపోజ్ ఇది. నాకు తెలిసిన మట్టుకైతే యావత్ భారతదేశంలో పడ ఇంత గొప్ప కంపోజ్ ఇక్కడ నిర్మించలేదు. ప్రతి ఒక్కటి మన మ్యాక్సిమం లెవెల్ వచ్చేది ఉంటే 116 మీటర్ల ఎత్తిపోతూనే ఉంది. కానీ ఈరోజు గౌరవేళ్ళలో కూడా రేగొండ గ్రామంలో కూడా పెట్టిన పంప్ హౌజ్ ఏదైతే ఉన్నదో ఇది 126 మీటర్ల ఎత్తిపోస్తుంది. దీని మూడు పంప్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. 32 మెగావాట్స్ పంపులు మూడు ఇక్కడ బిగించడం జరిగింది. ఈ పంప్స్ అన్ని కూడా చైనా నుంచి కూడా తెప్పేయడం జరిగింది. జపనీస్ టెక్నాలజీతోనే ఈ పంప్స్ను రన్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం వరకు మోటార్స్ అన్ని కూడా రెడీ చేయడం జరిగింది. మరి ఇవాళ మనకు శుభదినం. హుస్నాబాద్ నియోజకవర్గానికి చాలా శుభదినం. చూడడానికి ముఖ్య కారకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించడం కాబట్టి 8.23 TMC నిర్వాగల నీళ్ళు ఇక్కడ మనం ప్రాజెక్ట్ కలవ చేసినాం. కేసీఆర్ గారు తెలంగాణ సాధించింది కాబట్టి ఇవాళ ఈ 32 మెగావాట్స్ మూడు పంపులు ఇక్కడ పెట్టుకోవాల్సినాం. ఇదివరకైతే కేవలం ఒకటే పంపు ఉండేది. ఇవాళ మనం ప్రారంభించినందుకు ఈ ట్రయల్ రన్ మొత్తం చాలా చాలా అనుకూలంగా జరిగినందుకు ప్రతి ఒక్కరి టెక్నీషియన్స్కి తర్వాత ఫారిన్ కంట్రీస్ చైనా నుంచి జపాన్ నుంచి వచ్చిన వాళ్ళ ఇంజనీర్లందరికీ కూడా తర్వాత ఇక్కడ పనిచేస్తున్న ఇంజనీర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా మా ఏఎన్సీ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలతో పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను హుస్నాబాద్ నియోజకవర్గం ఒక ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.